वेलकम टू एल9 टीवी तेलुगु न्यूज़ ముత్యంపేట గ్రామంలో మైనర్ బాలిక మేఘమాల మృతి సంఘటనలో హత్య కేసు నమోదు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కరాటే రమేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నేతలు బాధిత మేఘమాల కుటుంబానికి శుక్రవారం నాడు పరామర్శించి ఓదార్చారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సూచన మేరకు ముత్యంపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దోమకొండ పోలీసుల దర్యాప్తు పలు అనుమానాలను రేకెత్తిస్తుందని ఆరోపించారు. ఓదార్చిన వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహాసభ అధ్యక్షులు కరాటే రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు లక్కూర శ్రీధర్, మత్స్యకార విభాగం అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మెతుకు శివకుమార్, ముదిరాజ్ కార్యదర్శి నీల హనుమాన్ల, విజయానంద్, సత్యం, భూపతి మరియు తదితర ముదిరాజ్ సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. ముదిరాజ్ బిడ్డ అయిన స్వామి గారి కుటుంబము రికార్డుతే కానీ డొక్కాడని కుటుంబము పుట్టచేత పట్టుకొని దుబాయ్లో పోయి బతుకుతున్నాడు. బిడ్డ మరణ వార్త వినగానే వెంటనే వచ్చేసాడు ఆయన. వాళ్ళ భార్య కూడా మెదడు ఆపరేషన్ అయ్యి మానసిక స్థితి ఆమె కూడా బాగలేదు. ఈ కుటుంబం పోషణ చాలా భారంగా ఉంది కాబట్టి ఈ కుటుంబాన్ని ప్రభుత్వము ఒక 50 లక్షల వరకు ఎక్స్గేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా ఉమ్మడి జిల్లా ముదిరా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరా. ఈరోజు ఏదైతే మేఘమాల ఘటనకు ఈరోజు మేము కామారెడ్డి మండలం జిల్లా దొమ్మకొండ మండలు ముత్యంపేట గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మేఘమాల హత్యపై పూర్తిగా న్యాయం జరగలేని పరిస్థితుల్లో తెలుస్తున్నది కాబట్టి దీన్ని ముదిరాజ్లో మేమందరం పూర్తిగా ఖండిస్తున్నాం. మేఘమాల అమ్మాయి ఏదైతే ఉన్నదో అందుకు ఆత్మహత్య చేసుకునే అంత తిరిగి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గ్రామస్తులు కానీ అందరు కానీ వాళ్ళ విన్న తర్వాత అర్థమయ్యేది అంటే అమ్మాయి ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్స్ ఉన్న అమ్మాయి. అమ్మాయికి ఆత్మహత్య చేసుకునే అంత ఇది లేదు. ఆమె వ్యవసాయంలో కానీ చదువులో కానీ అన్నింటిలో కూడా ముందు ఉన్నది. దీన్ని కావాలని ఏదైతే ఆ ముస్లిం యువకుడు ఆమెని లవ్ జియాది అనే పేరుతో తీసుకొచ్చి అమ్మాయిని మోసం చేసి 100% ఆమెను చంపేయడం జరిగింది. దీన్ని కుట్రపూరితంగా కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. ఈ కేసుకి న్యాయం జరగకపోతే ముదిరాజులో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుగా వచ్చి అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాడుతాం. కాబట్టి దీన్ని కనుక ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా ఎవరున్నా కానీ మా ముదిరాజ్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి మా ముదిరాజులారా ఇప్పటికైనా మేము అందరం గ్రహించుకొని మా అమ్మాయికి మేఘమాలకు ఆర్థికంగా వెనుక ఉన్నా కానీ ఆర్థిక బలం లేకున్నా కానీ కుల బలం అనేది మా అందరికీ ఉన్నది కాబట్టి మేఘమాలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి దీని వెనుక ఎంతమంది ఎన్ని రకాలు కేసులు పక్కదా పట్టించాల్సిన దాన్ని ఊరుకుంటే చూసుకోబోము మేము. ఇప్పటికీ మా నిజామాబాద్ జిల్లా తరఫు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కూడా ఏదైతే ఉన్నదో దీని కేసుని నీరు గారుచుకుంటా తగిన శిక్ష పడేలా చూడాలని మేము కోరుతున్నాము. జై.